మీ హేమాలని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది పుష్పాటు రచ్చకు రంగం సిద్దమవుతుంది ఇంతకా వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందు ప్రకటించినట్లు డిసెంబర్ ఆరు కాకుండా రోజు ముందు డిసెంబర్ ఐదు పుష్ప పార్ట్ టూ ది డ్రూల్ విడుదల కావడం దాదాపు ఖరారైనట్లే అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో ఇస్తారని తెలుస్తుంది డిస్ట్రిబ్యూటర్లకు ఈ మేరకు సమాచారం అందిందని ట్రేడ్ టాక్ దేవరాకు ప్లాన్ చేసినట్లేనే భారీ ఎత్తున అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రీమియర్లు మొదలు పెట్టడంలో ఎలాంటి డౌట్ లేదు జూనియర్ ఎన్టీఆర్ చేసిన రచ్చకు రెట్టింపు స్థాయిలో అలు అర్జున్ ర్యాంప్ చూపించేందుకు బన్నీ ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు ఏపీ తెలంగాణ కేరళలో అత్యధిక థియేటర్లలో స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు వినికి ఇంతేకాదు మీద మీదున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్ నాలుగు రాత్రి గంటల నుంచి షోలు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మైత్రి మేకర్స్ ఉన్నారట అయితే అంత త్వరగా వేయడం వల్ల త్వరగా టాక్ రావడంతో పాటు థియేటర్ లో షూట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బయటికి వస్తాయి కాబట్టి నిర్ధారణంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదట ఒకవేళ ఓకే పదకొండు గంటల నుంచి ఉండొచ్చట మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు కనీ విని ఎరగని స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దేవరా కన్నా కనీసం ముప్పై శాతం ఎక్కువగా అదనపు షోలు పడే సూచనలు ఉన్నవి ఇక టికెట్ రేట్లు పెంపునకు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేదు తెలంగాణలో గరిష్టంగా పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పెద్ద బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి అడిగినంత హైప్ ఇస్తున్నారు కాబట్టి మైత్రికి ఎలాంటి టెన్షన్ లేదు నవంబర్ చివరి వారం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పుష్పటూ కి జడిసి ఎవరు క్లాష్ కి సిద్దపడటం లేదు మిక్కీ కౌశల్ చావా ఒకటే సవాల్ విసురుతుంది చివరి నిమిషంలో ఏమైనా డ్రాప్ అయితే చెప్పలేం వెయ్యి కోట్ల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుంది పుష్పాటు ది రూల్ కి యునానిమస్ స్టాక్ వస్తే మాత్రం టార్గెట్ ఈజీనే మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ కంగువాకు రెండు వేల కోట్లు అతిగా లేదు ఇందుకే ఆ వివరాలు ఇప్పుడు చూసిందా ఈ సినిమా తర్వాత వెయ్యి కోట్ల వసూళ్లు కేక్ వాక్ అనుకున్నారు చాలా మంది భారీగా బడ్జెట్లు పెంచేసి ఓ హైప్ తెచ్చేసి రిలీజ్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి బాహుబలి తర్వాత వెయ్యి కోట్ల మార్కును అందుకున్న సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు కానీ తమ సినిమాలకు హైప్ పెంచడం కోసం వెయ్యి కోట్లు వసూళ్లు అంచనాలు చెప్తే నిర్మాతలు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఏకంగా రెండు వేల కోట్లు లెక్క చెబుతున్నాడు ఆయన ప్రొడక్షన్ లో తన కజిన్ సూర్య హీరోగా నటించిన కంగువా మీద భారీ అంచనాలే ఉన్నాయి దసరా కానుకగా అక్టోబర్ పదిన రావాల్సిన ఈ చిత్రం నవంబర్ పద్నాలుగు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే ఆ రోజు వరల్డ్ వైడ్ భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు సినిమాకు వందల కోట్లు వసూళ్లు వస్తాయనడంలో సందేహం లేదు సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంది కాబట్టే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కౌట్ అయితే వెయ్యి కోట్లు మార్కులు కూడా అందుకోవచ్చేమో అని రాజా మాత్రం ఈ సినిమా గురించి ఏకంగా రెండు వేల కోట్లు వసూళ్లు రాబడుతుందని అంటున్నారు తాజాగా ఇంటర్వ్యూలో కంగువా కోట్లు వసూలు సాధిస్తుందా అని అడిగితే వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు వస్తాయని అన్నాడు జ్ఞానవేల్ రాజా కానీ ఈ కమెంట్ నెటిజన్లకు రుచించడం లేదు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపిస్తుంది సూర్య సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ మార్కెట్ ఉన్న హీరోనే కానీ నార్త్ లో పెద్దగా గుర్తింపు లేదు సూర్య సినిమాల్లో ఏది ఇప్పటిదాకా కనీసం మూడు వందల కోట్ల మార్కును కూడా అందుకోలేదు కంగువ వేరే లెవెల్ సినిమాలా కనిపిస్తున్నా దానిపై అంచనాలు భారీగా ఉన్నా సరే ఏకంగా రెండు వేల కోట్ల మార్కును టచ్ చేయడం అంటే అసాధ్యమే అసలు వెయ్యి కోట్ల వసూళ్లైనా సాధిస్తుందా అన్నది చూడాలి ఎందుకంటే ఈ సినిమా తీసింది రాజమౌళి కాదు సగటు మాస్ మసాలా సినిమాలు తీసే శివ అంచనాలు పెంచడానికి ఘనంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ మరీ ఇంతలా అతిశయోక్తులు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అంచనాలకు మించి అఖండ టూ తాండవం మరి అవివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాంబినేషన్ చేతులు కలిపింది నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కలయికలో రూపొందుతున్న అఖండ టూ ఇవాళ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది తో పాటు బాలయ్య ఇద్దరు కూతుర్లు హాజరవ్వగా వాళ్ల చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు కరోనా మెల్లగా తగ్గుతున్న సమయంలో థియేటర్ లో సరైన సినిమాలు పడక జనం రాని పరిస్థితుల్లో అయిన అఖండ టైటిల్ కు తగ్గట్లే అఖండ విజయం సాధించి రికార్డుల బూజు దులిపి అద్భుత విజయం సాధించింది దీనికి సీక్వల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు ఫలించింది ఇన్సైడ్ టాక్ ప్రకారం అఖండా టూ లో పలు ఆసక్తికరమైన విశేషాలున్నాయి మొదటి భాగంలాగే పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ని కొనసాగిస్తూనే ఈసారి కొత్తగా డివోషనల్ టచ్ ని కమర్షియల్ గా చూపించబోతున్నట్లు తెలిసింది అఖండాలో ఇంటర్వెల్ తర్వాతే ఈ అంశాలు ఉంటాయట కానీ అఖండా టూ తాండవంలో పేర్లు పెట్టడం దగ్గర నుంచే అఘోరగా య్య మాస్ ని చూడొచ్చని అంటున్నారు సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఉంటాయని తెలిసింది సింహ లెజెండ్ అఖండ తర్వాత రిపీట్ అవుతున్న కలయిక కావడంతో ప్రకటన దశ నుంచి దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ భారీ బడ్జెట్ కేటాయించబోతుంది కాస్టింగ్ దాదాపు అదే కొనసాగుతుంది కొత్తగా తోడయ్యే వాళ్లను త్వరలోనే ప్రకటించబోతున్నారు ఈసారి తమన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సరికొత్త సౌండింగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అఖండాని నిలబెట్టిన ఈ సంగీత సంచలనం ఈసారి అంతకు మించి ఇస్తాడనే నమ్మకంతో మ్యూజిక్ లవర్స్ లో ఉంది ఎన్బికే వన్ నాట్ నైన్ సంక్రాంతికి విడుదల కానుండగా అఖండ టూ తాండవం కూడా వచ్చే ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లొక్కల్ దిస్ ఇస్ యువర్ హిమవాళి సైనింగ్ ఆఫ్ బాయ్